బేసిక్ గా ఇంత ముందు ఒక వివాదాస్పదమైంది అంత ముందు ఉన్న డాక్టర్ రాజయ్యని కాదని సిట్టింగ్ స్థానం కాదని మాజీ మంత్రి కడియం శ్రీహరిని తీసుకొచ్చి సీట్ ఇవ్వటం ఇదంతా కూడా అంటే రాజయ్య వివాదాలు కావచ్చు సర్పంచ్ నవ్వే ఇచ్చిన ఫిర్యాదులు కావచ్చు మీడియాలో హడావుడి ఇదంతా ఏమన్నా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా ఈసారి అది వాళ్ళ పార్టీకి సంబంధించింది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ వేవే మాకు పనిచేస్తున్నది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వైఫల్యాలు మెయిన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇవన్నీ చిన్న చిన్నవి అండి కానీ మేజర్ ఏంటంటే కేసీఆర్ఏ వైఫల్యం చెందిండు కాబట్టి అదే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉందండి అంటే మీకు కడియం శ్రీహరిని ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు నేను అడుగుతున్నది అంటే చాలా సీనియర్ ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు మంత్రిగా చేశాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే మాకు ప్లేస్ పాయింట్ ఇన్ని చేసినైనా ఏం అభివృద్ధి చేయలేదు కదా 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఇంత సీనియర్ ఇన్ని పదవులు పొందిండు ఎంపీగా ఉన్నాడు మినిస్టర్గా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇన్ని పదవులు పొంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఇక్కడ గెలుస్తూ ఉన్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది స్టేషన్ గణపూర్ నుంచి నేను ఎమ్మెల్యే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ద షో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఫేస్ చేస్తున్నారు ఎలా ఉందండి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అది మాకు చాలా అడ్వాంటేజ్ అయింది డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం పోస్ట్ అంత పెద్ద పోస్ట్ వచ్చి కాన్స్టిట్యూన్సీ కొయ్యి రాజయ్యకి కడియం శ్రీహరికి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు ఒకళ్ళ సీటు మార్చి ఇంకొకళ్ళకి ఇవ్వడం కావచ్చు ఇదంతా మీకు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అంటున్న ఎన్నికల్లో అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అండి మాకు సంబంధం లేదు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కానీ నిన్న కడియం శ్రీహరి కామెంట్ చేశారు ఇందిరా మీ ఆస్తులు రాసిస్తావో ప్రజలకి నేను కూడా నా ఆస్తులు మొత్తం రాసిస్తాను అని 100% నేను పాలిటిక్స్లో ఉంటే రాసిస్తున్నాండి ఆ ఛాలెంజ్ నేను తీసుకుని కేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందిరా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఎలా సాగుతుందండి ప్రచారం చాలా బాగుందండి మరి కాంగ్రెస్ వైపు ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా కాంగ్రెస్ని గెలిపించాలని ఒక ఆశతో ఉన్నారండి బేసిక్గా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది స్టేషన్ గన్పూర్ నుంచి ఎవరైతే గెలుస్తారో ఏ పార్టీ వాళ్ళు అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ అంతా మీ సీటు వైపు కన్నీ చూస్తోంది ఒక విధంగా చెప్పాలి ఎవరు గెలుస్తారా ఇక్కడ మీకు ఆ ధీమా ఉందా అందుకే కదండి కాంగ్రెస్ వస్తుందని చెప్పేది మేము రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుందని చెప్పడం ఏంటంటే గన్పూర్ గెలుస్తుంది కాబట్టి స్టేట్లో కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తున్నాం మంచి మెజార్టీతో గెలుస్తున్నామండి మొన్న రేవంత్ రెడ్డి మీరు పక్కన ఉండగానే స్టేజ్ మీద ఒక కామెంట్ చేశారు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 4 మహిళా మంత్రులు ఉంటారు అని బహుశా ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఉద్దేశించి అన్నట్టునే అంటే మీరు క్యాబినెట్లో చూడొచ్చా అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడైనా ప్రాధాన్యత ఉంటుందండి మహిళలకు కూడా చాలా స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళలకు ఎప్పుడైనా అవకాశం వస్తుందనే ఉద్దేశంతో అది మాట్లాడండి ఇదే నియోజకవర్గం బేసిక్గా ఇంతకుముందు ఒక వివాదాస్పదమైంది అంతకుముందు ఉన్న డాక్టర్ రాజయ్యని కాదని సిట్టింగ్ స్థానం కాదని మాజీ మంత్రి కడియం శ్రీహరిని తీసుకొచ్చి సీట్ ఇవ్వటం ఇదంతా కూడా అంటే రాజయ్య వివాదాలు కావచ్చు సర్పంచ్ నవ్వే ఇచ్చిన ఫిర్యాదులు కావచ్చు మీడియాలో హడావుడి ఇదంతా ఏమన్నా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా ఈసారి అది వాళ్ళ పార్టీకి సంబంధించింది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ వేవే మాకు పనిచేస్తున్నది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వైఫల్యాలు మెయిన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇవన్నీ చిన్న చిన్నవి అండి కానీ మేజర్ ఏంటంటే కేసీఆర్ఏ వైఫల్యం చెందిండు కాబట్టి అదే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉందండి అంటే మీకు కడియం శ్రీహరిని ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు నేను అడుగుతున్నది అంటే చాలా సీనియర్ ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు మంత్రిగా చేశాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే మాకు ప్లేస్ పాయింట్ ఇన్ని చేసినైనా ఏం అభివృద్ధి చేయలేదు కదా 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాడు ఇంత సీనియర్ ఇన్ని పదవులు పొందిండు ఎంపీగా ఉన్నాడు మినిస్టర్గా ఉన్నాడు